ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ప్రారంభమయ్యాయి. వలసలు ఉధృతంగా కొనసాగుతూ అనేక సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేసినటువంటి కుటుంబాలు, తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు, తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి నాయకులు, కార్యకర్తలు వీళ్ళందరూ కూడా సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటువంటి ప్రయత్నం. ఈరోజు ప్రతి ఒక్కరిని ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు స్వాగతిస్తూ, ప్రత్యేకించి సర్వేపల్లి నియోజకవర్గంలో ముత్తుకూరు మండలం డమ్మాయిపాలెం గ్రామంలో ఇద్దరు యువనాయకులు నవీన్, సందీప్ వీళ్ళిద్దరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలనేటువంటి ఆలోచన లక్ష్యంతో ముందుకు రావడం జరిగింది. ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే యువత ఈరోజు యువనాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఒక యువకుడు ప్రాతినిధ్యం వహిస్తే, మా ఒక ప్రతినిధిగా పనిచేస్తే తప్పనిసరిగా మా సమస్యలు తెలుసుకున్నటువంటి వ్యక్తిగా మా సమస్యలు పరిష్కరించగలుగుతాడనేటువంటి నమ్మకం, విశ్వాసం యువతకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. కాబట్టే యువత ఈరోజు ఎంతమంది సినీ నటులు వచ్చినా, ఎంతమంది ప్రలోభ పెట్టేటువంటి వ్యక్తులు వచ్చినా వాటి ఏమీ కూడా పట్టించుకోకుండా యువత ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారిని అనుసరించేటువంటి పరిస్థితి. కాబట్టి తప్పనిసరిగా ఈరోజు శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాళ్ళు, చేయగలిగినటువంటి వాళ్ళు, సత్తా ఉండేటువంటి వాళ్ళు, కష్టపడి పనిచేసి ఫలితాలను సాధించగలిగినటువంటి వాళ్ళు, కష్టపడి పనిచేసేటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు యువకులు. కాబట్టి వాళ్ళందరూ కూడా మంచి మనసుతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కావాలని, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇచ్చి రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయించుకోవాలనేటువంటి ఆలోచన లక్ష్యంతో పనిచేస్తున్నారు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఈ ప్రాంతానికి సంబంధించి యువతకు ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యలు కానీ లేదా ఇతర ఉపాధి ఉద్యోగ సమస్యలు కానీ ఏదున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళి మేమందరం కూడా ఈరోజు యువత ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితులు గమనిస్తున్నాం. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి యూత్ పాలసీ, భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా యువకులకు ఒక యూత్ పాలసీ దానికి సంబంధించి ఒకటి మంజూరు చేయించి దాన్ని అమలు పరిచేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు కూడా సిద్ధం చేసి ప్రకటిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ యువకులు